వర్తమాన గాయని గోపిక పూర్ణిమని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ మీరు ఇరువురు కలిసి పాడబోతున్నటువంటి పాట గురించి కొన్ని వివరాలు ఇప్పుడా తర్వాత ఇప్పుడే అంటే మళ్ళీ ఆ తర్వాతకి ఇది డిలీట్ అయిపోతుంది ఈ ఫైల్ ఇప్పుడే చెప్పేయాలి నేను. తెలుగు సినీ సంగీతం అనేటువంటి ఈ మలుపులో ఒక అద్భుతమైన అందమైనటువంటి స్వరకర్త శ్రీ రాజేశ్వరరావు గారు. రాజేశ్వరరావు గారి పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేటువంటి సినిమా మల్లీశ్వరి. మల్లీశ్వరి చిత్రం ఒక అద్భుతం అయితే ఆ తర్వాత ఆయన కంపోజ్ చేసిన సినిమాలన్నీ అత్యద్భుతాలు, అనితర సాధ్యాలు. ముఖ్యంగా కురుక్షేత్రం అనేటువంటి సినిమాకి సి నారాయణ రెడ్డి గారు రాసినటువంటి పాట, బాలు గారు, సుశీలమ్మ గారు పాడినటువంటి పాట, రెండు రాగాల మిశ్రమంలో వచ్చినటువంటి పాట. ఆ రాగాల పేర్లు నేను చెప్పను, నాకు తెలియదు కూడా వాటి గురించి. ఆ పాటని ఇప్పుడు మళ్ళీ బాలు గారే వినిపిస్తారు, బాలు గారితో పాటు గోపిక పూర్ణిమ కూడా. మ్రోగింది కళ్యాణ వీణ, మ్రోగింది కళ్యాణ వీణ, నవమోహన జీవన మధుబనిలోనా. మ్రోగింది కళ్యాణ వీణ, గాలితో నేనందించిన పిలుపులే విన్నా. నీలి మబ్బుపై నేలికించిన లేఖలందుకున్నా. ఫలించగా దైవమే కరుణించగా
సుమశరుడే పురోహితుడై సుమశరుడే పురోహితుడై నవమోహన జీవన మధువనిలోనా మ్రోగింది కళ్యాణ వీణ మ్రోగింది కళ్యాణ వీణ మరో అద్భుతం. ఇందాక నాకు రాగాలు గుర్తు రాలేదు, ఆ రాగాల మిశ్రమం అని చెప్పాను కదా, కానీ మీరు పాడుతూ ఉంటే నాకు టక్కుమని రెండు రాగాలు గుర్తొచ్చేసాయి. చెప్పేనా? నాకు తెలియదు కాబట్టి నేర్చుకుంటా. చెప్పు తల్లి. పట్టుదీపు, శివరంజని. అయ్య బావోయ్, ఇలాంటి రెండు రాగాలు ఉన్నాయనే తెలియదు నాకు. పల్లవిలో రాగాలు కూడా చెప్పేనా సార్? చెప్పేసి. మ్రోగింది, కళ్యాణ, మోహన, అవి రెండు కూడా ఉన్నాయి అందులో. మంచి హోంవర్క్ చేసావు అక్కడ కూర్చొని తల్లి. సంగీతం వచ్చేసింది నీకు పూర్తిగా? ఆల్మోస్ట్. ఈ జన్మలో ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్, నెక్స్ట్ జన్మకి సంగీతం వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ సాంగ్ వన్స్ అగైన్. వెళ్ళిపోమని కదా? లేదు సార్, మళ్ళీ రమ్మని.